नमः। ओम सरस्वती नमः। ओम श्री साई नाथाय नमः। श्री साई सच्चरित्रमु 24వ అధ్యాయము బాబా హాస్యము చమత్కారము సనగల లీల హేమాడ్ పంతు సుదామ అన్నా చించణీకర్ మావిషిభాయి అనుభవములు। ఈ అధ్యాయంలో గాని వచ్చే అధ్యాయములలో గాని ఫలానిది చెప్పెదమనుట ఒక విధముగా అహంకారమేది। మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందుదుము। మన మహంకార రహితులమైనచో మన జయము నిశ్చయం। సాయిబాబాను పూజించుటే ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును। మల మూల ప్రకృతియందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము। కాబట్టి ఎవరైతే తన క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలను, మననం చేయవలను, దీని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు। సాధారణముగా అందరూ హాస్యము చమత్కారాభరణమున ఇష్టపడెదరు, కానీ తాము హాస్యాస్పదులగుటకు ఇష్టపడరు। కానీ బాబా చమత్కార మార్గం వేరు, అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా నీతిదాయకంగా ఉండేది। కావున ప్రజలు తాము వెక్కిరింతల పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు। హేమాడ్ పంతు తన విషయంని ఈ క్రిందే తెలుపుచున్నాడు। సెలగల కథ। సిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది। చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధుల్లో దుకాణంలో మూసుకొని వారి సరుకులు అమ్ముచుండేవారు। ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదులో నిండుచుండెను, ముఖ్యంగా ఆదివారం నాడు క్రిక్కిరిసిపోవచుండెను। ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములు ఒత్తుచు మనసునందు జపం చేయుచుండెను। బాబా ఎడంవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉండేది, శ్రీమాన్ బూటి, కాకా సాహెబ్, దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండేది। శ్యామ నవ్వుచు, అన్నా సాహెబ్తో నీ కోటుకు శనగ్గింజలు అంటిల్లున్నట్లున్నవి చూడుము అనెను అట్లనుచు హేమాడ్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ్గింజలు నేలరాలెను। హేమాడ్ పంత్ తన చొక్కా ఎడం చేతి ముందు భాగంను సాచెను। అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగ్గింజలు కిందికి దొరలుట ప్రారంభించను, అక్కడున్నవారు వాణ్ణి ఏర్కొనిరి। ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను, అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించి ఉండెనో ఊహింపనారంభించిరి। శనగలు చొక్కాలో నెట్లు దూరియర్చట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను। ఎవ్వరికీ సరైన సమాధానం తోచక జవాబుని ఇవ్వనప్పుడు అందరినూ ఈ అద్భుతం ఆశ్చర్యం పడుచుండగా బాబావీనికి అన్నాసాహెబ్కు తానొక్కడే తిని దుర్గుణం ఒకటి కలదు, ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు, వాని నైజం నాకు తెలియను, ఈ శనగలే దానికి నిదర్శనము, ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది అనురి హేమాడ్ పంత్. బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను, అయితే ఈ దుర్గుణంను నాపై నేల మోపెదవు, ఈనాటికి ఎన్నడునో షిరిడీలో ఉన్న సంతను నేను చూచి ఉండలేదు, ఈ దినం కూడా నేను సంతకు పోలేదు, అట్లయినచో నేను శనగలు నెట్లు కొని ఉంటిని, నేను కొన్నప్పుడు నేను ఎట్లు తినియందును, నా దగ్గరనున్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడైనా ఏమీయూ తిని ఎరగను బాబా. అవును అది నిజమే, దగ్గరున్న వారికి ఇచ్చదు, ఎవరినో దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలం, కానీ నీవు తింటకు ముందు నన్ను స్మరింతువా, నేను ఎల్లప్పుడూ నీ చెంత లేనా, నీవేదైనా తింటకు ముందు నాకు అర్పించుచున్నావా నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము, పంచేంద్రియముల కంటే ముందు మనస్సు బుద్ధి విషయానందం అనుభవించును, కనుక మొదలే భగవంతుని స్మరించవలను, ఇట్లు చేసినచో నిధి కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితమగును, విషయములను విడిచి పంచేంద్రియములు ఉండవులేవు, కనుక ఆ విషయములను మొదట గురిని కర్పించుకునిచో వాని అందాభిమానము సహజంగా అదృశ్యమైపోయాను, ఈ విధంగా కామము క్రోధము లోభం మొదలగు వాణ్ణి కూర్చిన వృత్తులన్నింటినీ మొట్టమొదట గురిని కర్పించవలను, ఈ అభ్యాసం నాచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలమగుటకు సహాయపడును, విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును, ఏది అనుభవించుటకు తగదో దాన్ని విడిచిపెట్టదాము, ఈ విధంగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును, మన శీలం చక్కబడును, గురువునందు ప్రేమ వృద్ధి పొందును, శుద్ధ జ్ఞానం మొలకెత్తును,
ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదం ఉంచెదరో వారు దైవం నెచ్చుటను చూడలేరు. భేదములన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను. ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించును. క్లుప్తంగా చెప్పినదేమన, మనం గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జప్తి అందించుకునేదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిల్చును. అప్పుడు భక్తి వైరాగ్యం మోక్షం మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనం ఆకలిని పిపాసను సంసారమును మర్చేదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందుదు. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతునకు సుధాముని కథ జ్ఞప్తి వచ్చును. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాను. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడు అనువాడు గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువుకు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలి, నాకు దాహం వేయిచున్నది అనని. సుధాముడు, ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదని, కానీ తన వద్ద శనుగులున్నవని కొంచెం తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండిచ్చే సుధాముని తొడపై తల వంచి గుర్రు పెట్టుచు నిద్రపోయింది. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుకుటా ఆరంభించను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్ల నేను, దాదా ఏమి తినుచుంటివి, ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను, నా పండ్లు కటకట మనుచున్నవి, విష్ణు సహస్రనామం కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను. అది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్ల నేను, నేనొక స్వప్నమును కంటిని, అందులో ఒక డొంకొరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటవని అడుగగా, తింటకేమున్నది తింటకు మన్నా నేను అనగా, తింటకేమీ లేదని భావం. రెండవవాడు తదాస్తు అన్ను, దాదా ఇది ఒక స్వప్నం, నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను, స్వప్న ప్రభావం చే నీవేమి తినుచుంటవని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలుసుకునిచో సుధాముడు అట్లు చేసి ఉండడు కాబట్టి అతడు చేసిన దాన్ని తానే అనుభవించవలనేసి వచ్చింది. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలమంతయు గర్భ దరిద్రం చే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిటికీడు అటుకులను సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతోషించి తన ఒక బంగారు పట్టణంను అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరనున్న వారికి ఏకుండా తిను అలవాటుండును వారు దీన్ని జ్ఞప్తి అందించుకునవలను. శృతి కూడా దీన్ని ఒక్కి చెప్పుచున్నది. మొదట భగవంతుడికి అర్పించి ఆ భుక్తశేషం మనము అనుభవించవలను. బాబా కూడా దీన్నే హాస్యరూపంగా యుక్తితో బోధించెను. అన్నా చించనీకర్. హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వంను వర్ణించిరి. దామోదర్ ఘనశ్యాం బాబరే ఉరఫ్ అన్నా చించనీకర్ అని భక్తుడు ఒకరు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఎవరిని లక్ష్య పెట్టువాడు కాడు, ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు, బయటికి కఠిన వలె హఠం చేయువాని వల్ని కనిపించినను వాడు, మంచి హృదయం కలవాడు, నక్కజీతుల వాడు కాడు, అందుచే బాబా వాణ్ణి ప్రేమించేవాడు. అందరూ సేవ చేయనట్లు అతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడం చేతిని కట్టడా పైన వేసి ఉన్న దానిని తోముచుండెను. కుడివైపున ఒక ముదుసలి వితంతు వేణుబాయ్ కౌజల్గి అను ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మాయిని పిలిచేవారు. ఇతరులు మావిషిబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయం. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన రెండు చేతుల వేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని
అతి తీవ్రంగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోయినట్లు కనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను. మావిషిబాయి ముఖము కిందకు మీద కగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయిను. హాస్యమాడు నైజం కలదగుడచే ఆమె, ఓహో అన్న చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకుంటకు యత్నించుచున్నాడు, ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకుంటకు సిగ్గులేదా అనెను. అన్న కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తతడిట్లనెను. నేను ముసలివాడను, దుర్మార్గుడు అనుచున్నావు. నేను వెర్రివాడన, నీవే కలహంన కాలు దూవుచున్నావు. అక్కడున్న వారందరూ ముసలివాండ్ర కలహం చూచి నవ్వుచుండరి. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించేవారు కనుక ఇద్దరిని ఓదార్చవల్లని తలేచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకున్నచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారములకు హృదయానంద పూరితులైరి. బాబా నైజము, భక్త పరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారం సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యం కలిగజేసుకుంట బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణ ఇచ్చేదాము. ఈ మావిషిబాయి ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించి బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మ కొంచెము మెల్లగా తోము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో శటకాన్ని నేలపై కొట్టి వారి కండ్లు నిప్పుల కణముల వల్ల ఎర్రనాయి. బాబా చూచుటెవ్వరూ ధైర్యం చాలకుండెను. బాబా శటకా చివరను రెండు చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోనికి గుచ్చుకును. ఇంకొక చివరను స్తంభంనకు నానించెను. ఆ శటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలు ననుకొనరి. బాబా క్రమంగా స్తంభం వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యంతోనూ భయంతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టంను అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమనరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలు నన్నరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయో చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టం చే బాబా కోపం తగ్గెను. శటకాను విడిచి గద్దపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం కలుగజేసుకుని రాదని నీతిని నేర్చుకుండ్రి. ఎవరి సేవ ఎట్టదో బాబాకే గుర్తు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 24వ అధ్యాయము సంపూర్ణం.